కరోనా లాంటి ఆపద సమయంలో మా ప్రాణాలు పణంగా పెట్టి ముందుకు వచ్చి పనిచేసిన మమ్మల్ని విధుల్లోంచి తొలగించడం ఎంతవరకు సమంజసమని ఆంధ్రప్రదేశ్ కోవిడ్ వారియర్స్ యూనియన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన కొన్ని నెలల నుండి జీతాలను కూడా ఇవ్వకుండా ఉద్యోగ భద్రత కల్పించకుండా తమను ప్రభుత్వం వాడుకుని వదిలేసిందని తూర్పుగోదావరి జిల్లా కోవిడ్ వారియర్స్ మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం తమను విధుల్లోకి తీసుకోవాలని కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక కలెక్టరేట్ వద్ద ఉండడం జరిగింది. మరి ఏదైతే గతంలో కరోనా మహమ్మారి వల్ల యావత్ భారతదేశం కాకుండా ప్రపంచం అంతా కూడా డిప్సిట్కి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. ఆ టైంలో ఆరోగ్యం మహాభాగ్యం అనే ఒక కాన్సెప్ట్తో ప్రజల ముందుకు వచ్చి వాళ్ళకి ఏదో జీతాలు ఇచ్చి మభ్యపెట్టి వీళ్ళతో సేవ చేయించుకొని ఈరోజు వాళ్ళ సేవలను అయిన తర్వాత వాళ్ళని బయటకు పంపించే తరుణం చూస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కొంతమంది నాయకులు అయితే స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఆ మూర్ఖుల్ని సోమరిపోతులు మీరు పోషిస్తున్నారు తప్ప కష్టపడి మేము పనిచేస్తున్నాం ఎందుకు మీరు పోషించండి చెప్పి స్పష్టంగా ఇక్కడ ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు ఎవరైతే కరోనా టైంలో వాళ్ళు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబం సైతం వదులుకొని వచ్చి ప్రజలకు సేవ చేసి కరోనా మహమ్మారి నుంచి మన గండం గట్టెక్కించిన ప్రజలకు ఈరోజు ఆకలి తప్పులు చేస్తారని చెప్పి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి మనతో పాటు ఇక్కడ చాలామంది బాధ్యత ఉన్నారు వాళ్ళు తెలిసిన ప్రయత్నం చెప్పండి. అసలు మీ డిమాండ్స్ ఏంటి, టెంట్ ఎందుకు ఏం జరుగుతుంది అసలు? నా పేరు ఆదిలక్ష్మి అండి. నేను కాకినాడ జీజీహెచ్లో స్టాఫ్ నర్స్ కింద పదవి బాధ్యతలు స్వీకరించానండి. నేను నాతో పాటు చాలామంది మా అక్కలు మా చెల్లెళ్ళు చాలామంది అలా జాయిన్ అయ్యాయి. జాయిన్ అయిన తర్వాత ఆగస్టు నెలలో మీ అందరికీ తెలుసండి కరోనా ఎంత అలాగే ఎంత కరోనా మహమ్మారి ఎంత అలాగే బీభత్సం చేసిందో అందరికీ తెలుసు. కనీసం మేము ఇక్కడ హాస్పిటల్లో జీజీహెచ్లో డ్యూటీ చేసి బస్సులు వెళ్ళడానికి బస్సులు కూడా లేవండి ఆ టైంలోని కర్ఫ్యూ అది అందరూ తెలుసు. చాలా ఇబ్బంది పడి నేనైతే నా డిమాండ్ ఏంటండి, మమ్మల్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. మేము రెగ్యులర్ కానీ అలాంటిది ఏమి అడగట్లేదండి. మమ్మల్ని కంటిన్యూ చేయండి, ఎందుకంటే మేము ఇప్పుడు నడు రోడ్డు మీద పడిపోయాం. చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి మరి ఇది గవర్నమెంట్ది కదా, గవర్నమెంట్ ఏదో ఆశ కల్పిస్తుంది, మాకు ఏదో ఒక అవకాశం ఇస్తుంది అని చెప్పేసి మేము దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రభుత్వం ముందే టెంపరీ ఉద్యోగం చెప్పాక మేము లోపల తీసుకుంది. అవునండి, చెప్పింది, చెప్పినా కానీ గవర్నమెంట్ సెక్టర్ కదా అని చెప్పేసి గవర్నమెంట్ మీద ఉన్న జగన్ అన్న మీద ఉన్న ఒక నమ్మకంతో మేమందరం కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యామండి. మీ పేరేంటి? నా పేరు మహాలక్ష్మి. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. మేము డిమాండ్ అండి, డిమాండ్ చేస్తున్నామండి. 6 నెలలు కానీ తీసుకున్నారు కరెక్టే అండి, కాదని మేము అనట్లేదండి. కానీ మాకు ఏదో ప్రయాస కల్పిస్తారు గవర్నమెంట్ దాంట్లో జాయిన్ అయితే ఏదో మాకు చిన్న ఉద్యోగం అన్న ఇస్తారని నమ్ముకుందో జాయిన్ అవ్వండి. ఉద్యోగం కాకపోతే కాదు కదా, వెయిటేజ్ కానీ మాకు శాలరీస్ కూడా సరిగ్గా పడలేదండి. కనీసం మమ్మల్ని అవుట్ సోర్సింగ్లోనే మమ్మల్ని కరోనా టైంలో పనిచేసిన శాలరీస్ కూడా ఇవ్వలేదు, సరిగ్గా ఇవ్వలేదండి. ఇప్పటికి ఇంకా 1 మంత్ శాలరీ పడాలండి మాకు, ఆ శాలరీ కూడా పడలేదండి. మాకంటే ముందు ఇంకా చాలా ఎన్హెచ్ఎం డిఎంఈ పోస్టులు తీసుకున్నాం. మీరు కాకినాడ అంటే శాలరీ సరిగ్గా పడలేదండి. ప్రభుత్వం ఇచ్చినప్పటికీ లేకపోతే మీకు మొత్తం శాలరీస్ ఏమని చెప్పారు మీ జీజీ స్టాఫ్? ఏంటండి, ప్రభుత్వ స్టాఫ్ ఏం చెప్పింది? జీజీఎస్లో మీరు పనిచేశారు కదా, అక్కడ శాలరీ అక్కడ వాళ్ళు అడిగే ప్రయత్నం చేశారా? చేసామండి. అడిగితే ఏమన్నారు? ఇస్తామన్నారు. ఒక నెల ఉందండి ఇంక పెండింగ్. ఎంత ఇవ్వాలి ఇంకా? 24 ఒక మనిషికి, ఒక మనిషికి 24 చెప్పండి ఇవ్వాలి. అలా మీ అందరికి పే చేయాలి. పే చేయాలి. చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కరోనా టైంలో 6 నెలలు టెంపరీ వేకెన్సీ తీసుకొని మా శాలరీస్ కూడా సరిగ్గా ఇవ్వలేదని చెప్తున్నారు. మేమేదో ప్రభుత్వం పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో మధ్య లోపల ఉన్నాము, కానీ మమ్మల్ని ఎడబెట్టి పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ కలెక్టరేట్.